అందరూ బాగున్నారు కదా. ఈరోజు ఒకే ఇంగ్రీడియంట్తో 2 రెసిపీస్ చేసి చూపించబోతున్నాను. నెంబర్ 1 కర్రీ రెసిపీ, నెంబర్ 2 స్నాక్స్ రెసిపీ. అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనకి బ్రౌన్ శనగలు ఉంటాయి కదా, వాటితో చేసి చూపించబోతున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళబోయే ముందుగా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్ మనం వంకాయలు పుచ్చులు లేకుండా కట్ చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఏ వంకాయలైనా పర్వాలేదు, బాగుంటాయి. ఈ ప్రాసెస్ కంటే ముందుగా శనగలు ఉంటాయి కదా, బ్రౌన్ కలర్ శనగలు, అదే మన మెయిన్ ఇంగ్రీడియంట్. వాటిని 4 అవర్స్ వాటర్లో సోక్ చేసి 4-5 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ వంకాయలన్నీ కూడా చక్కగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని మిగతా ఆయిల్ అంతా తీసేసి ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ ఉంచి అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడు ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇలా చక్కగా వేగుతూ ఉండగా లైట్గా సాల్ట్, టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి. ఈ టైంలో ఉడికించి పెట్టుకున్న శనగలు కూడా వేసుకొని కలిపేసుకోవాలి. మనకి ఈ కర్రీకి సరిపడా టర్మరిక్ పౌడర్, ఇంకా సాల్ట్, కారం కూడా యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు, అస్సలు కష్టం అనిపించదు. అన్నీ మనకు రెడీగా ఉంటాయి, వంకాయలు శనగలు ముందే రెడీగా పెట్టుకుంటాం కాబట్టి సింపుల్గా అయిపోతుంది. జీలకర్ర, ధనియాలు, గరం మసాలా కలిపిన పౌడర్ వేస్తున్నాను. అవి వేసుకొని ఒకసారి కలిపేసుకొని కర్రీకి సరిపడా, అంటే మనకి గ్రేవీకి కావాల్సిన వాటర్ వేసుకోవాలి. చక్కగా మరిగించేసుకొని అందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు కూడా ఒక్కొక్కటి యాడ్ చేసేసుకోవాలి. ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై అయినాయి కాబట్టి మనకి ఉడకడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. మూత పెట్టేసుకొని పక్క స్టవ్ మీద మారుస్తున్నాను నేను, చేంజ్ చేసి. ఇక్కడ మరొక రెసిపీ చట్పటా చేసి చూపించబోతున్నాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, చాలా తక్కువ ఆయిల్ పడుతుంది, ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించి ఇందులోనే 2 వెల్లుల్లి రేకలు కూడా వేసుకోవాలి. ఇంకా గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ వేసేసుకొని ఫ్రై చేసేసుకొని ఇందులో కాజు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈవినింగ్ టీ టైంకి ఈ రెసిపీ చాలా బాగుంటుంది. నానబెట్టి ఉడికించుకున్న శనగలు రెడీగా ఉంటే చక్కగా చేసేసుకోవచ్చు. ఇందులో మనం రెడీగా ఉడికించి పెట్టుకున్న శనగలు కూడా వేసుకొని ఆనియన్స్ కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఈ టైంలో స్టవ్ ఆపేసేయచ్చు. ఇంకా తాళింపు వేగిన తర్వాత స్టవ్ ఆన్ చేసే పని లేదు. కారం, సాల్ట్, చాట్ మసాలా వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఇందులో కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది ఈ రెసిపీ. ఈ ప్రాసెస్ స్టవ్ ఆపేసిన తర్వాత మనం కలుపుకోవాలన్నమాట. ఉల్లిపాయలు కూడా పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటాయి దీంట్లోకి. ఇది కూడా రెడీ అయిపోయింది, మనకి చట్పటా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ముందు చేసుకున్న శనగలు, వంకాయ కూరకొద్దాము. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గ్రేవీ అంతా చక్కగా దగ్గరికి కొంచెం ఎగిరే వరకు ఉంచుకొని స్టవ్ ఆపేసుకోవచ్చు. ఈ కర్రీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీస్ రెండు కూడా మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. చపాతీలో కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.